ఏపీలు సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది పేదలకు వినోదం తక్కువ ధరకే అందిస్తామని వారిని దోపిడీ చేసే చర్యలకు అంగీకరించబోమని అంటోంది ఇదిలా ఉండగానే సంక్రాంతికి వచ్చే ప్రత్యేక బస్సుల్లో యాభై శాతం రేట్లు పెంచినట్లు వివరించింది పేదల కోసం వినోదాన్ని అతి తక్కువకే అందించడానికి అతి తక్కువ ధరలను ఖరారు చేసిన ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో పేదలపై భారం పడేలా యాభై శాతం ఛార్జీలను వడ్డించడం ఏమిటన్న అభిప్రాయం వినిపిస్తోంది నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కుమారుడు వనమ రాఘవేంద్రరావును టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే వనమ రాఘవపై వేటు వేసినట్లు తెలుస్తోంది అంతేకాక ఆయన్ను త్వరగా వెతికి పట్టుకోవాలని పోలీసులకు కూడా ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం దేశంలో మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి అయితే పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులకు ఎన్నికల వ్యయ పరిమితిని పెంచుతూ భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది సవరించిన పరిమితులు అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు రెండు వేల పద్నాలుగులో ఉన్న డెబ్బై లక్షల రూపాయలు యాభై నాలుగు లక్షల రూపాయల నుంచి తొంభై ఐదు లక్షలు డెబ్బై ఐదు లక్షలకు పెంచింది వీటిని ఎన్నికల ప్రవర్తన నిబంధనలు రెండు వేల ఇరవై రెండు అని పిలవచ్చని ఈసీ పేర్కొంది కరోనా వైరస్ టాలీవుడ్ సెలబ్రిటీలో కలకలం రేపుతోంది వారం క్రితం మంచు మనోజ్ తనకు కోవిడ్ వచ్చిందని తెలిపారు తర్వాత అతని సోదరి మంచు లక్ష్మి కూడా కరోనా బారిన పడ్డారు ఇప్పుడు తాజాగా మహేష్ బాబుకి కూడా వైరస్ సోకినట్లు తెలిపారు మహేష్ బాబు దుబాయ్ నుంచి వచ్చారు అక్కడ సోకిందో లేదంటే ప్రయాణంలో ఆయనకు సోకిందోనని ఫ్యాన్స్ అనుమానపడుతున్నారు అయితే ఇవాళ ఉదయం తనకి కూడా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయంటూ సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజులుగా కసరత్తు చేస్తున్న పీఆర్సీ అంశంపై ప్రకటన చేసింది ఉద్యోగులకు ట్వంటీ త్రీ పాయింట్ టూ నైన్ శాతం ఫిట్మెంట్ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది అయితే ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద ఇరవై ఏడు శాతం ఇస్తున్నారు దానికన్నా రెండు మూడు శాతం ఎక్కువ అయినా ఇవ్వాలని ఉద్యోగులు పట్టుబడుతున్నా చివరకు మూడున్నర శాతం వరకు తగ్గించి ఖరారు చేశారు దీంతో ఉద్యోగుల జీతం తగ్గనుంది అయితే ఉద్యోగుల జీతాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చింది అదే సమయంలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును అరవై రెండు ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది